దళితుల ఓట్లతోనే గెలిచి దళితుల భూములను స్వాధీనం చేసుకుంటారా అంటూ కాకినాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయాన్ని దళితులు ముట్టడించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం నేమం గ్రామంలో గత 40 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న దళితుల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం దుర్మార్గమైన చర్య అని సిపిఐ జిల్లా కార్యదర్శి దళితుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు విమర్శించారు. కాకినాడ రూరల్ నామంలో దళితుల భూములను స్వాధీనం చేసుకోవడాన్ని నిరసిస్తూ దళితులు సిపిఐ డిహెచ్పిఎస్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం స్థానిక కాకినాడ తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. అంతకుముందు దళితులు ఏపీఎస్పీ నుండి ప్రదర్శనగా వచ్చారు. కార్యాలయంలోకి దళితులు తొచ్చుకుపోవడానికి ప్రయత్నించగా సిఐ మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో అడ్డుకున్నారు. అనంతరం కార్యాలయం ముందు సుమారు 5 గంటల పాటు ఆందోళన నిర్వహించారు. తహసీల్దార్ వచ్చే వరకు ఆందోళన వదిలే ప్రసక్తే లేదని దళితులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఏనాడు 40 సంవత్సరాల క్రితం ఆనాడు ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు దళితుల జీవితాల్లో వెలుగు నింపారు. ఆనాడు భూమిని పంచి కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చిన పిలుపు ప్రకారంగా దున్నేవాడికి భూమి నినాదాన్ని ఆవిడ తీసుకుని ఇలాంటి దళితులందరికీ భూమిని పంచారు. కానీ నేడు ఈరోజు దళిత ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ గారు ఆ దళితుల నోట్లనే మట్టి కొట్టే పరిస్థితి ఈరోజు కనపడుతుంది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. భూములు కావాలనుకుంటే భూ సేకరణ చేయండి, కావాల్సిన దశలో భూములు ఖాళీగా ఉన్నాయి, అందరికి ఇల్లు మనమే కోరుతున్నాం. కానీ ఒక చేతితో పెట్టి మరో చేత కొట్టాలని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అందుకనే ఇమ్మీడియట్లీగా కన్నబాబు గారి జ్యోతం చేసుకుని నేమం ప్రజలకి న్యాయం చేయమని కోరుతున్నాం. వాళ్ళ భూములు వాళ్ళకే ఉండేవని కోరుతున్నాం. లేని పక్షంలో ప్రాణాలైనా అర్పిస్తాం, కానీ మా భూముల్ని వెనక్కి ఇచ్చే ప్రసక్తి లేదు. ఆ ఉద్దేశం ఈరోజు అమ్మవారికి ముట్టించాం. ఇప్పటికీ 4 గంటల నుంచి మా ఆందోళన కొనసాగుతుంది. తహసీల్దార్ గారు వచ్చే వరకు మా ఆందోళన ఆపమని తెలియదు. నేమం గ్రామంలో దళితులు 40 సంవత్సరాలుగా సాగుభూమి చేస్తుండగా వాళ్ళని అర్థాంతరంగా మీరెవరూ కూడా దమ్ము చేయకూడదు, ఇది ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందనేదే ఒక కుంటి సాగులు చెప్తా ఉన్నారు. అయ్యా, మీరు ఇళ్ల స్థలాలు అందరికీ ఇవ్వండి, మేము దానికి వ్యతిరేకం కాదు. కానీ దళితులు ఏదైతే 40 సంవత్సరాలు బట్టి సాగు చేస్తున్నారో భూములు, వాళ్ళని మీరు తీసుకుంటుంటే మాత్రం దళిత సంఘాలుగా భారత కమ్యూనిస్టుగా మేము వ్యతిరేకత చేస్తూ ఉంటాం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వాళ్ళకి ఏ విధమైన ఆధారం లేకపోయినా ఇవాళ ప్రభుత్వమే పట్టాలు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. ఎందుకంటే తెల్లారు లెగిస్తే దాంట్లోనే తన జీవనాధారం అనేది కొనసాగిస్తూ ఉంటారు. అంటే తింటున్న కూడు లాగేసుకుంటుంది ప్రభుత్వం. ఇలాంటి మొండి వైఖరి తక్షణమే మానుకోవాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. మీరు ఏదైతే ప్రధానంగా దళిత ఓట్ల మీద నెగ్గారో అలాంటి దళితుల్నే మీరు ఇవాళ రోడ్డు మీదకి ఇచ్చే ప్రయత్నాలు చేస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా ప్రధానంగా ఏదైతే మా భూములు ఉన్నాయో ఆ భూముల్ని మేము మరలా సాగు చేసే విధంగా ఇవాళ అధికారులు దాని మీద పర్యవేక్షణ విధానం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. చక్కటి పంట పొలాలు చక్కగా సంవత్సరానికి 2 లేక 3 పంటలు పండుతున్న తరుణంలో ఇలాంటి పంట పొలాలని మొత్తం కనబడకుండా చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి పంట పొలాలన్నీ కనుమరుగు చేస్తే ఇక తినడానికి తిండి ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక పక్క అంటే నిత్యావసర తగిన ఎన్ని కూడా పెరుగుతున్నా సరే ఇవాళ ఇలాంటి భూములన్నీ కూడా నిర్మిరం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే చక్కటి పంట పొలాలు పండినా కూడా వాళ్ళని భూములు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం అనేది సరైన విధం కాదు. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో రైతులు కానీ వ్యవసాయదారులు కానీ వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళ జీవనాధారం ఏంటంటే వ్యవసాయమే. అలాంటి వ్యవసాయాన్ని ఉత్తిరిచ్చా కూడా చేస్తున్నారు, పొలాలు కూడా లేకుండా చేస్తున్నారు. ఇది చాలా దౌర్భాగ్య పరిస్థితి. దయచేసి చక్కటి పంట పొలాలని అలాగే ఉంచాలని చెప్పేసి మేము కోరుతున్నాం.